हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल। मैं चैनल लो फ्लैक्स सीड्स तो हेयर पैक चुप्तना। सो इधी हेयर ग्रोथ की इंका हेयर शाइनिंग की सो प्रती दाखी पनचेदन। सो चाला एफेक्टिव पनचे। सो ई पैक एवरना पेको एंड बॉयस एंड गर्ल्स एवरना पेको। सो इधी जेल लागा वस्तदन। सो फ्लैक्स सीड्स अंटे अविसे गिंजलु। सो अविसे गिंजल तो मनम हेयर पैक्स एला रेडी चेसुकोवालने चूडंडी। सो फ्रेंड्स, मेरी ना चैनल की फर्स्ट टाइम वच्चिनट्लयिते तप्पकुंडा लाइक चेयंडी, सब्सक्राइब चेसुकोंडी एंड वीडियो नच्चिते गनुक शेयर चेसी कमेंट चेयंडी। सो मुंदुगा मनं वाटर तीसुकोवाली। वाटर तीसुकुन्न तर्वात ओक बाउल लो वाटर तीसुकोनी फ्लैक्स सीड्स अनेवि दांट्लो वेसुकोवाली। सो दांट्लो वाटर लो वेसुकोवाली, मीकु एंतैते कावालो अंत वेसुकोंडी। अं तर्वात वच्चेसि అది స్టవ్ మీద పెట్టేసి బాగా జెల్ లాగా వచ్చేలాగా ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ చేయాలి। బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని బాగా చల్లార పెట్టుకోవాలన్నమాట। బాగా కలుపుతూ చల్లార పెట్టాలి। సో చల్లార పెట్టిన తర్వాత దాన్ని వడగట్టుకోవాలి। అండ్ ఈ హెయిర్ ప్యాక్ ఏంటంటే హెయిర్ గ్రోత్ కి చాలా యూస్ అవుతుంది। అండ్ ఈ హెయిర్ ప్యాక్ లో మనం जस्ट इधी जेल्ला उंटुंदी कबट्टी कोंचेम कोकोनट आयिल यूज एदैना आयिल मनं दांट्लो वेसुकोनी हेयर की अप्लाई चेयोच्चु। सो हेयर की अप्लाई चेसिन तर्वात ओक 15 मिनट्स उंडी हेयर वाश चेयाली। अंड इदी हेयर ग्रोथ की इंका हेयर शाइनिंग की इंका चाला चुंड्रुन्न वाळ्ळकी इंका హెయిర్ రాలిపోతూ ఉంటుంది కదా, ఇంకా వాళ్ళకి ఇంకా స్ప్లిట్లెట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి కూడా బాగా యూస్ అవుతుంది। సో ఇది మీరు 15 డేస్ కి ఒకసారి యూస్ చేసినట్లయితే మీ హెయిర్ గ్రోత్ అనేది। సో ఆలస్యం లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాము। లెట్స్ గెట్ స్టార్టెడ్। ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు। సో ఇంకా దీంట్లో అలోవెరా ఇలాంటివి కూడా కలుపుకోవచ్చు। అలోవెరా ఇంకా హెయిర్ ప్యాక్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, సో అవన్నీ మీరు ఏవే పెట్టుకుంటారో దాంట్లో ఇది ఒక 2 స్పూన్స్ అలా కూడా వేసుకోవచ్చు। సో దాంట్లో కొంచెం। సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బౌల్ లో వాటర్ తీసుకొని దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్ అనేవి వేసుకోవాలి। సో మీకు 3 స్పూన్స్ అయితే 3 స్పూన్స్ మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు। సో 3 స్పూన్స్ కి జెల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది। నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు వేసాను। దీన్ని బాగా కలుపుతూ బాయిల్ చేయాలి, లేదంటే అడుగు ఉండిపోతుంది। సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు ఉండిపోతుంది। అండ్ 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతుందన్నమాట। బాగా బాయిల్ చేసిన తర్వాత ఈ విధంగా జెల్ లాగా వస్తుంది। సో మరి ఎక్కువ అవసరం లేదు। ఇప్పుడు దీన్ని కిందికి దింపుకొని బాగా చల్లారనివ్వాలి। సో కలుపుతూ చల్లార పెట్టండి। సో అవిసె గింజలు జెల్ లోపల ఉంటాయి, మనం హెయిర్ కి అప్లై చేసుకున్నప్పుడు అవి మనం హెయిర్ వాష్ చేసినప్పుడు తొందరగానే కింద పడిపోతాయి, డోంట్ వరీ। సో ఫ్లాక్స్ సీడ్స్ లో అదే జెల్ లో ఉన్నా పర్లేదు, సో అలానే అప్లై చేసుకోవచ్చు। సో నేను జాలిలో వడగట్టాను, బట్ అది జెల్ అనేది రాలేదు కిందికి, సో అందుకని నేను మళ్ళీ దీంట్లో వడగట్టేసాను అన్నమాట। సో మీరు ఏదైనా జాలి క్లాత్ ఉన్నట్లయితే ఆ క్లాత్ లో వేసుకొని మంచిగా వడగట్టుకోండి। సో ఇలా చేశాను కాబట్టి నాకు ఫ్లాక్స్ సీడ్స్ అనేవి కూడా వచ్చేసాయి జెల్ లోపల। హెయిర్ వాష్ చేసేటప్పుడు అవిసె గింజలు అనేవి కింద రాలుతూ ఉంటాయి అన్నమాట, అయినా నాకు పెద్దగా రాలేదు, కొంచెమే వచ్చాయి జెల్ లోపల అవిసె గింజలు। సో ఇలా అంతా కూడా నేను తీసానన్నమాట। జెల్ అనేది చాలా కష్టం అనిపించింది, కానీ నాకు దొరకలేదు ఆ క్లాత్ అనేది, సో అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది। మీరైతే నీట్ గా చేసుకోండి। సో చూసారా కింద జెల్ అనేది పడుతుంది ప్లేట్ లో।
జెల్ తీసిన తర్వాత అవిసె గింజలు ఉంటాయి కదా, అవి కూడా మీరు మిక్సీ చేసి హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు, లేదంటే ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా ఇలా రావాలి జెల్ అనేది. ఇప్పుడు ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకున్నాను, సో అప్లై చేసుకొని చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇందాక నేను సీడ్స్ అనేవి పక్కన పెట్టాను కదా, ఇది మనం హెయిర్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు అండ్ ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు. ఫేస్ అనేది గ్లోనెస్ వస్తుంది అండ్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు మిక్సీ చేసుకొని. సో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో మీరు అలోవెరా, ఇంకా కొబ్బరి పాలు, ఇంకా ఇలాంటివి కూడా, అరటిపండు ఇలాంటివి కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. సో ఎగ్ వైట్ వేసుకోవచ్చు. సో ఇలాంటివి మీరు కలిపి కూడా ఈ ప్యాక్ని యూజ్ చేయొచ్చు. ఈ జెల్ లోపల అవన్నీ కలిపి కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఒక 2 స్పూన్స్ వేసాను నేను ఆయిల్ అనేది. సో ఇప్పుడు దీన్ని అప్లై చేసుకొని చూపిస్తాను, చూసేయండి. అన్నీ కూడా కింద పడిపోయాయి అన్నమాట, హెయిర్కి అప్లై చేసేటప్పుడే కింద పడిపోయాయి. సో మెస్సీ మెస్సీ అయిపోయింది. సో ఇప్పుడు క్లీనప్. సో 15 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేస్తున్నాను. బాగా ఆరిన తర్వాత హెయిర్ వాష్ చేస్తున్నాను. సో మామూలుగా షాంపూతోనే హెయిర్ వాష్ చేస్తున్నాను. సో కెమెరా నేను విండో దగ్గర పెట్టి వీడియో షూట్ చేశాను, ఎందుకంటే బయట చాలా వర్షం పడుతుంది, అందుకని వర్షంలోనే హెయిర్ వాష్ చేస్తున్నాను. సో విండో దగ్గర కెమెరా పెట్టి వీడియో తీశాను. Thank you.
सो चूसर कदा एंत शाइनी हेयर अने इंका బాగ ఆరిన తర్వాత ఇంకా షైనీగా కనిపిస్తది సో తప్పకుండా యూస్ చేయండి సో ఈ ప్యాక్ అనేది నేను వీడియో సో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి।